మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో చేసే పూజలు వ్రతాలు ముఖ్యంగా దీపారాధన విశేషమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయడం ఒక ఎత్తు అయితే మార్గశిర మాసం పాడ్యమి రోజు దీపారాధన చేయడం మరొక ఎత్తు. కార్తీక మాసంలో అన్ని రోజులు దీపారాధన చేయలేని వారు లేదా చేయడం కుదరని వారు ఈ రోజు అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు దీపారాధన చేస్తే అంతటి ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో దీపాలు వెలిగించలేని వారు ఈ ఒక్క రోజు అంటే పోలి పాడ్యమి రోజు దీపాలు వెలిగించి నదిలో దీపాలు వదలడం వల్ల కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన పుణ్యఫలం దక్కుతుందని శాస్త్రవచనం. అయితే పోలి పాడ్యమి రోజు దీపాలు ఎన్ని వెలిగించాలి, ఎలా వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ఏ ముహూర్తంలో వెలిగించాలి అంటే నవంబర్ 23వ తేదీ బుధవారం ఈ విధంగా వెలిగించాలా లేదా నవంబర్ 24వ తేదీ గురువారం ఈ విధంగా వెలిగించాలా అనే విషయాల గురించి ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో నెలంతా దీపారాధన చేసి కార్తీక దీపాలు వెలిగించి ఇక ఆఖరి రోజున అంటే పోలి పాడ్యమి రోజున దీపాలు వదులుతాం. ఈ రోజును పోలి స్వర్గంగా భావిస్తాం. కార్తీక మాసంలో ఆఖరి రోజైన కార్తీక అమావాస్య అనేది ఈ నెల అంటే నవంబర్ 23వ తేదీ బుధవారం రోజు వచ్చింది. ఈరోజు అమావాస్య తిథి అనేది నవంబర్ 23వ తేదీ ఉదయం 6:53 ప్రారంభమై నవంబర్ 24వ తేదీ అంటే గురువారం తెల్లవారుజామున 4:26 ముగుస్తుంది. కార్తీక మాసం 23వ తేదీ బుధవారం అమావాస్య రోజుతో ముగుస్తుంది. అమావాస్య రోజు పోలి పాడ్యమి దీపాలను వెలిగించరు. ఆఖరి రోజు దీపాలు అనేవి పోలి పాడ్యమి అంటే మార్గశిర మాసం పాడ్యమి తిథి రోజు వెలిగిస్తారు. చాలా మందికి ఉన్న సందేహం ఏంటి అంటే కార్తీక మాసం ఆఖరి రోజున అంటే కార్తీక అమావాస్య రోజు నవంబర్ 23వ తేదీ బుధవారం రోజు పోలి పాడ్యమి దీపాలు వెలిగించవచ్చా అని. కానీ నవంబర్ 23వ తేదీ అమావాస్య తిథి రోజు పాడ్యమి దీపాలను వదలకూడదు. అందుకని మార్గశిర మాసంలోని పాడ్యమి తిథి అంటే నవంబర్ 24వ తేదీ గురువారం రోజున అందరూ కూడా పాడ్యమి దీపాలు వెలిగించుకోవాలి. ఈ పాడ్యమి తిథి ఎప్పుడు మొదలైంది అంటే నవంబర్ 24వ తేదీ తెల్లవారుజామున 4:26 ప్రారంభమై నవంబర్ 25వ తేదీ అర్ధరాత్రి 1:37 ముగుస్తుంది. అంటే నవంబర్ 24వ తేదీ తెల్లవారుజామున పాడ్యమి తిథి ఉంది. కాబట్టి పాడ్యమి తిథి ఉన్న సమయంలోనే పోలి పాడ్యమిని జరుపుకోవాలి. అయితే ఈ పాడ్యమి దీపాలు ఎప్పుడు ఏ సమయంలో వెలిగించాలి అంటే ఈ పాడ్యమి దీపాలు నక్షత్రాలు ఉన్న సమయంలోనే అంటే సూర్యోదయం కంటే ముందే వెలిగించుకోవాలి. పాడ్యమి దీపాలు అనేవి ఎప్పుడైనా సరే తెల్లవారుజామున మాత్రమే వదలాలి. ఈ పాడ్యమి దీపాలను వదిలిపెట్టేందుకు బ్రాహ్మీ ముహూర్తం అనేది ఎంతో ముఖ్యం. మరి నవంబర్ 24వ తేదీ గురువారం రోజు బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ 24వ తేదీ గురువారం సూర్యోదయ సమయం వచ్చేసి ఉదయం 6:16 ఉంది. ఈ సమయానికి 48 నిమిషాల ముందు కాలాన్ని అసురి ముహూర్తము అంటారు. దానికి 48 నిమిషాల ముందు కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. అంటే ఈరోజు సూర్యోదయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:16 అవుతుంది. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తం వచ్చేసి తెల్లవారుజామున 4:34 నుండి 5:25 వరకు ఉంది. ఈ సమయంలో పాడ్యమి దీపాలు వెలిగించడం ఎంతో మంచిది. మరి పూజను ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాడ్యమి రోజు దగ్గరలో ఉన్న నదిలో లేదా చెరువులో స్నానం చేయడం ఎంతో మంచిది.
అలా కుదరని పక్షంలో ఇంట్లోనే స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని పూజాగదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తరువాత పూజను ప్రారంభించాలి. అందుకు పూజ చేసే ప్రదేశంలో శుభ్రం చేసుకుని పసుపు నీటితో అలికి తరువాత వరిపిండి అంటే బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకుని దానిపై పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరణ చేసుకోవాలి. ముందుగా పసుపు గణపతిని పెట్టుకోవాలి. తరువాత దీపారాధన చేయాలి. దీపారాధనను ఎప్పుడైనా సరే ఏకహారతో కానీ అగరబత్తులతో కానీ వెలిగించాలి. ఇక వినాయకుడిని ఆవాహన చేసుకుని పూజ చేసి ధూపం దీపం చూపించిన తర్వాత బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. మంత్రపుష్పం చెప్పుకుని తరువాత ఆత్మ ప్రదక్షిణ కూడా పూర్తి చేసుకుని అక్షింతలను స్వామివారిపై వేసి నమస్కారం చేసుకుని వినాయకుడి ప్రసాదంగా అక్షింతలను పుష్పాలను తీసుకోవాలి. తరువాత దామోదర పూజ కోసం దామోదర స్వామిని సిద్ధం చేసుకోవాలి. మీరు నదీ సమీపంలో ఈ పూజ చేసుకున్నట్లయితే నదీ సమీపంలోని మట్టిని తీసుకోవాలి. ఇంట్లో పూజ చేసుకునేవారు పుట్ట మన్ను కానీ ఉసిరి చెట్టు మొదట్లో ఉన్న మట్టిని కానీ లేదా తులసికోట మొదట్లో ఉన్న మట్టిని కానీ తీసుకోవాలి. దామోదర ప్రతిమను చేసుకుని దాన్ని తమలపాకులో పెట్టి పల్లెంపై పెట్టాలి. దామోదర స్వామికి కూడా అన్ని ఉపచారాలు చేసి పూజ చేసి ధూపం చూపించాలి. తరువాత దీపాన్ని కూడా చూపించాలి. నైవేద్యంగా చలిమిడి వడపప్పు పానకాన్ని సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా అందుబాటులో ఉన్న పళ్ళను నైవేద్యంగా సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలం కూడా సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. ఈ విధంగా పూజను నదీ సమీపంలో కానీ ఇంట్లో కానీ పూజా మందిరంలో కానీ లేదా తులసికోట ముందు కానీ చేసుకోవాలి. ఇక ఇప్పుడు అరటి డొప్పల్లో కానీ లేదా మీకు దొరకకపోతే అరటి పువ్వు డొప్పల్లో కానీ, అది దొరకకపోతే కొబ్బరి చిప్పలో కానీ, ఆవు నేతిలో లేక నువ్వుల నూనెలో నానబెట్టిన వత్తులు పెట్టి అంటే 7 కానీ 5 కానీ ఇలా బేసి సంఖ్యలో వత్తులను పెట్టి వాటిని వెలిగించాలి. బ్రాహ్మీ ముహూర్తంలోనే అంటే ఉదయం 5:25 లోపు పోలీ పాడ్యమి రోజు అంటే మార్గశిర మాసంలోని మొదటి రోజు ఈ విధంగా దీపాలను వెలిగిస్తే ఎంతో మంచిది. కార్తీక మాసమంతా కార్తీక దామోదర పూజ చేయలేక ఒత్తులు వెలిగించలేని వారు ఈ చివరి రోజైనా చక్కగా 31 వత్తులు వెలిగించి నీటిలో వదలాలి. ఈ విధంగా చేయడం వల్ల నెలంతా పూజ చేసిన పుణ్యం, అదేవిధంగా దీపారాధన చేసిన ఫలితం మీకు కలుగుతుంది. ప్రతిరోజు పూజ చేసుకుని దీపాలు వెలిగించిన వారైతే యథావిధిగా 3 కానీ 5 కానీ ఈ విధంగా బేసి సంఖ్యలో ఎన్నైనా ఒత్తులు వెలిగించుకోవచ్చు. పిల్లల చేత కూడా ఒత్తులను వెలిగించి నీటిలో వదిలేలా చెయ్యండి. చివరి రోజు ఈ విధంగా దీపాలు వెలిగించి కార్తీక దామోదర, దయాదామోదర, మోక్ష దామోదర, కృతికా మహాలక్ష్మి అనుకుంటూ దీపాలకు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో పూజ చేసి ధూపం చూపించి నైవేద్యంగా కొంచెం చలిమిడి వడపప్పు కలిపి ప్రసాదాన్ని పెట్టాలి. తరువాత కొబ్బరికాయ సమర్పించిన తర్వాత అరటి డొప్పలను నీటిలో వదలాలి. అంటే పోలీని స్వర్గానికి పంపిస్తున్నామని నీటిని ముందుకు తొయ్యాలి. ఆ తరువాత పోలీని ఈ విధంగా ప్రార్థించాలి. అమ్మా, ఆ పసుపు కుంకుమ నువ్వు తీసుకుని మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు. అలాగే చలిమిడి వడపప్పు నువ్వు తీసుకుని మా కడుపు చల్లదనాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకోవాలి. ఎవరైనా కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తుల దీపాన్ని వెలిగించడం కుదరకపోతే అలాంటి వారు ఈరోజు అంటే పోలీ పాడ్యమి రోజు 365 వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. ఈ విధంగా దీపాలు వెలిగించాక చక్కగా పూజ చేసుకున్న చోట కూర్చుని పోలీ పాడ్యమి కథ తప్పనిసరిగా చదువుకోవాలి. పోలీ పాడ్యమి కథను చివరిలో తెలుసుకుందాం.
ఈ విధంగా పోలీ పాడ్యమి కథ చెప్పుకున్నాక అక్షింతలను తలపై వేసుకోవాలి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కార్తీక దామోదర పూజ పూర్తయ్యాక మంత్రపుష్పం చెప్పి తరువాత ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు పువ్వులు ప్రసాదంగా స్వీకరించాలి. తరువాత అక్షింతలను చేతితో పట్టుకుని నీటిలో వదులుతూ ఏ తత్ఫలం కృష్ణార్పణమస్తు అంటూ ఆ నీటితో పాటు అక్షింతలను కూడా వదిలేయాలి. ఈ రోజు తప్పకుండా చేయాల్సిన పని ఏంటి అంటే కనీసం ఇద్దరు ముత్తైదువులకు పసుపు కుంకుమ పళ్ళు వక్క దక్షిణ పెట్టి తాంబూలమివ్వాలి. మీకు స్తోమత ఉంటే రవికల గుడ్డను కూడా అందులో పెట్టవచ్చు. అదేవిధంగా ఈ పోలీ పాడ్యమి రోజు ఒక సద్బ్రాహ్మణుడికి స్వయంపాకం దానమివ్వాలి. కార్తీక దామోదరుడి పేరు చెప్పి స్వయంపాకం దానమివ్వాలి. ఈ విధంగా బ్రాహ్మీ ముహూర్తంలో పూజ ముగించుకుని నీటిలో దీపాలను వదిలి పోలీని స్వర్గానికి పంపాలి. ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ కథ విన్నంతనే సకల శుభాలు కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మరి ఆ పోలీ పాడ్యమి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కృష్ణా తీరంలోని ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారట. వారిలోని చిన్న కోడలే పోలి. ఆమెకు చిన్నతనం నుంచే పూజలు దేవుడు అంటే ఎనలేని భక్తి. కానీ అదే భక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది. తనలాంటి మహాభక్తురాలు వేరొకరు లేరని ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం అత్తగారిది. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడలను వెంటబెట్టుకుని నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలు వెలిగించి తిరిగొచ్చేది అత్తగారు. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో అవసరమైన సరంజామా ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్త పడి వెళ్లేది అత్తగారు. అయితే పోలీ దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు. పెరట్లోని పత్తి చెట్టు నుండి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్నను దానికి రాసి దీపాన్ని వెలిగించేది పోలీ. ఆ దీపం కూడా ఎవరికంటా పడకుండా దానిపై మేదర బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలీ. చివరికి కార్తీక అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెలుతూ వెలుతూ పోలీకి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది. కానీ పోలీ ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించి కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు ఎదురై ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలీని చూసి దేవతలు ముచ్చటపడ్డారు. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్ప విమానం దిగివచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని ఎంతో మురిసిపోయారు. కానీ అందులో పోలీ ఉండేసరికి నిర్ఘాంతపోయారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలీ కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలీకి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కలమైన మనసుందని చెబుతూ వారిని కిందకి దింపేశారు. ఈ నేపథ్యంలోనే తెలుగునాట మహిళలంతా పోలిని తలుచుకుంటూ పాడ్యమి రోజు ఉదయాన్నే అరటి లొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున 30 దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యఫలం లభిస్తుంది. 30 తక్కువ కాకుండా చూసుకోవాలి, ఎక్కువైనా పర్వాలేదు. తెలుగువారు ఇటు పోలీని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి చాలామంది ఈ పోలీ దీపాలను అమావాస రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. అందుకే దీన్ని పోలీ పాడ్యమి అంటారు. ఇదే పోలీ స్వర్గం యొక్క పోలీ పాడ్యమి కథ.
కార్తీకంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నమాట. అటుంచితే ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం. భగవంతుణ్ణి కొలవడానికి కావాల్సింది శ్రద్ధే కాని ఆడంబరాలు కాదు. అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని ఈ కథ చెప్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.